जय महाभारत पार्टी व्यवस्थापक अध्यक्षुडु भगवान अनंत विष्णुदेव प्रभु समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో దేశ రైతుల కోసం పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలి, ప్రధాని రైతులను కష్టపెట్టారు, కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్నారు, రైతులు దేశానికి వెన్నుముక, అలాంటి రైతులను మోడీ విస్మరిస్తున్నారు, మోడీ చేసిన మంచి పనులను స్వాగతిస్తున్నా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేసి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడాలి, విభజన చట్టంలోని అంశాలను అమలు పరచాలని డిమాండ్ చేశారు। కాగా జై మహాభారత్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే 200 గజాల స్థలం ఇస్తామన్నారు। దీంతో ప్రతి పేదవారి దగ్గర ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకున్నామని అందులో తప్పేమీ లేదని తనపై అడవసరంగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు। జై మహాభారత్ పార్టీ తెలంగాణ మానిఫెస్టోలో పెట్టడం జరిగింది। జై మహాభారత్ పార్టీ ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి అదే విధంగా ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు 200 గజాలు ఓపెన్ ఫ్లాట్ ఇస్తామని చెప్పేసి ఏజెండా చేర్చడం జరిగింది, ఖచ్చితంగా ఇస్తాము। ఇంకొక విషయం ఇక్కడ ఇల్లు లేదు అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఇల్లు చిన్నగా ఉంటుంది, భార్య భర్త ఉంటారు, కానీ ఇప్పుడు 5 కొడుకులు కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి సరిపోవట్లేదు, ఆ పరిస్థితులు సరిపోవట్లేదు, అటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని 1,60,00,000 మందికి 200 గజాలు ఓపెన్ ఫ్లాట్ ఇచ్చే విధంగా మా దగ్గర సిస్టమ్ అంతా డాటా కరెక్ట్ ఉంది। నేను తెలంగాణ మొత్తం అబ్జర్వ్ చేశాను, ఎక్కడ భూములు ఉన్నాయి, ఓనర్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ వాటన్నిటికీ నాకు క్లియర్ అవగాహన ఉంది। ఆధార్ కార్డు సేకరణ అంటే అదే పెద్ద నేరం అన్నట్టు కొంతమంది లామిన అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, కొంతమంది మీడియా మిత్రులకు తెలుసో తెలియక మాట్లాడుతున్నారు। సుప్రీంకోర్టు ఆధార్ యాక్ట్ ని సెక్షన్ 57 ని డిలీట్ చేసింది। దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు సెక్షన్ 57 ఏం చెప్పేదంటే ఏదైనా అథెంటిక్ వరకు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవచ్చు అని ఉండేది, దాన్ని డిలీట్ చేసింది। అంటే స్వచ్ఛంగా ఎవరైనా ఇచ్చినా తీసుకున్నా అదే పెద్ద నేరం కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కానీ ఎటువంటి క్రిమినల్ అక్యురసీ లేని లేదు, కంటెంట్ లేదు దాంట్లో। అంటే ఆధార్ కార్డు స్వచ్ఛంగా తీసుకుంటే ఒకవేళ స్వచ్ఛంగా వాళ్ళు ఇస్తుంటే తీసుకుంటే ఇది నేరం అని చెప్పేసి ఎక్కడ ఏ సెక్షన్ ఏ క్లాజ్ లేదు, అది మ్యాండేటరీ అంటే అడగాల్సిన అవసరం లేదు అని చెప్పింది। అయినా కూడా టెలికాం సంస్థలు కూడా చెప్పింది మీరే అడగాల్సిన అవసరం లేదు, కొన్ని బ్యాంకులకు చెప్పింది అడగాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కరు తీసుకురండి వితౌట్ ఆధార్ కార్డు ఏదైనా సిమ్ కార్డు వస్తుందా, ఏదైనా నెట్వర్క్ మీకు వితౌట్ ఆధార్ కార్డు సిమ్ కార్డు ఇస్తున్నారా, ఒకవేళ నీరే జయ మహాభారత్ పార్టీ మెంబర్షిప్ ఇస్తే ఆ మెంబర్షిప్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఐఎస్ఏ ఏజెంట్ అయి ఉండొచ్చు, విదేశీ పుట్టదారుడు ఉండొచ్చు, రేపటి మళ్ళీ మీరే నన్ను అడుగుతారు అయ్యా ఎలా మెంబర్షిప్ ఇచ్చారు మీరు, ఆయన ఎవరు ముక్కు ముఖం తెలియదు, కాబట్టి అటువంటి ఉండదని చెప్పేసి ఉద్దేశంతోనే తప్ప ఒక ఒక మిత్రుడు అంటే మీడియా మిత్రుడు ఎంత అవినీతిగా మాట్లాడుతున్నాడు అంటే మీరు ఆధార్ కార్డు కలెక్షన్ చేసుకుని వాటిని అప్పులు తీసుకుంటే దేశం వదిలిపెట్టి పారిపోతే ఎలా అంటే చీకటి జ్యోతిష్యం చెప్తున్నాడు। దాని ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో లేదా ముఖ్యంగా మన రాష్ట్రాల్లో వ్యక్తి 20 తిరిగి దండాలు పెడితే కూడా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, అటువంటిది ఎవరో ఆధార్ కార్డు మీద ఓటీపీ లేకోకుండా లోన్ శాంక్షన్ చేస్తున్నట్టు ఇది నమ్మసక్యమా అంటే అవగాహన రాక్యం। దయచేసి నేనేమంటుంటే ఇగ్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నేను ఏం చెప్తున్నానంటే ఇది నా ఒక్క సొమ్ము కాదు, ఇది సామాజిక బాధ్యత, భారతదేశం మంచి ఉండాలని కోరుకుంటున్నాం, వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువులు కాదు, అన్ని రాజకీయ పార్టీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, మీరు రాజకీయ సిద్ధాంతాల పరంగా వ్యతిరేకమే తప్ప వ్యక్తిగతంగా మీ ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ ఏ మీడియాకి కానీ వ్యతిరేకం